ఈ నెల 18వ తేదీ ఆదివారం ఉగాది పండుగ. మన తెలుగు ఉగాదిని పురస్కరించుకొని మనము ఆ రోజు అంటే ఈ నెల 18వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి మన ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో మనం ఈ ఉగాది వేడుక నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ రోజు ముఖ్యంగా 3 కార్యక్రమాలను విశాఖవాసులకు మనం ఏర్పాటు చేసాం. ఒకటి, మన చిన్నారుల చేత పద్యపఠనాలు, స్వాగత నృత్యాలు ఉంటాయి. రెండవ కార్యక్రమం హాస్య బ్రహ్మ శంకరనారాయణ గారి చేత హాస్యావధానాన్ని ఏర్పాటు చేశాం. ఆ అవధానంలో ప్రశికులుగా స్థానికంగా ఉన్నటువంటి మన ఈ హ్యూమర్ క్లబ్బుల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మన కోరుకొండ రంగారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఆ రోజు ప్రాసనికులుగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మూడవది, మహిళలకు మనం ఒక పోటీ కార్యక్రమం పెట్టాం. మహిళలు, ఆమె భర్త, పిల్లలు అందరూ సంప్రదాయ వస్త్ర ధారణలో ఆ రోజు కార్యక్రమానికి హాజరైనట్లయితే అందులో నుండి ఒక 6 మహిళలను ఎంపిక చేసి వాళ్ళకు ఆ రోజు ఆడపడుచు కట్టంగా వాళ్లకు చీరలు మనం ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉన్నాం. మన భారతదేశంలో 4 విధాలుగా 4 సార్లు మనం ఉగాదులు చేస్తాం. మనం చైత్ర మాసంలో చేస్తే కొంతమంది కార్తీక మాసంలో చేస్తారు, కొంతమంది మార్గశిర మాసంలో చేస్తారు, కొంతమంది పాల్గొన మాసంలో చేస్తారు. కాబట్టి రేపు చైత్ర మాసంలో వచ్చేది పక్కాగా మన తెలుగు ఉగాది. కాబట్టి మన తెలుగు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, సంవత్సరం అంతా కూడా ఆనంద ఉత్సాహాలతో ఉండాలని ఆశిస్తూ మీ ద్వారా అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నమస్కారం.